హలో గైస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో జావా బేసిక్స్ గురించి నేర్చుకుందాం ఎందుకంటే మనం సెలీనియం జావా కోర్సులో ఉన్నాం కదా అంటే సెలీనియంకి చాలా లాంగ్వేజ్ బెండింగ్స్ ఉన్నాయి కానీ మనం జావా ఎంచుకున్నాం సో సెలెనియంకి లైక్ పైతాన్ అని రూబీ అని సీషాప్ డాట్నెట్ అని ఇలా చాలా లాంగ్వేజ్ బైండింగ్స్ ఉన్నాయి కానీ మనం ఎస్పెషల్గా జావా నేర్చుకున్నాం సో మనకు జావా తెలిసి ఉండాలి తెలియకపోతే నేను ముందు ముందు వీడియోస్లో ఏదైతే చెప్తానో అవి మీకు అర్థం కావు ఎందుకంటే నేను ఒకవేళ వెబ్ డ్రైవర్కి ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమని చెప్తాను ఓకేనా మీకు అప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి కదా అవి ఒకవేళ తెలియకపోతే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు సో అందుకోసం జావా బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ ఈ వీడియోలో నేను జావా బేసిక్స్ హై లెవెల్గా చెప్తాను ఒకవేళ మీకు ఇన్డెప్త్గా కావాలి జావా బేసిక్స్ అనుకుంటే మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వేరే ప్లేలిస్ట్ జావా ఫర్ అబ్జర్లేట్ బిగినెస్ అనే ప్లేలిస్ట్ని ఫాలో అవ్వచ్చు అందులో మీకు జావా అనేది చాలా గా చెప్తాను సో ఆ ప్లేలిస్ట్ ఎలా చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ ప్లేలిస్ట్ అనే ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ జావా ఫర్ ఆబ్జల్యూట్ బిగినర్స్ అనేది ప్లేలిస్ట్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మనకు చాలా వీడియోస్ ఉన్నాయి ఓకేనా సో ఈ వీడియోస్లో మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి జావా అంటే ఏంటి ఒక్కొక్క టాపిక్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది సో ఇక్కడ ఏంటంటే ఇన్డెప్త్గా ఉంటుంది ఓకేనా బట్ నేను ఇప్పుడు చెప్పబోయే వీడియోలో ఒక హై లెవెల్గా ఉంటుంది జస్ట్ ఒక రివిజన్ లాంటిది అనమాట సో నేను ఈ ప్లేలిస్ట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో మీరు ఈ ప్లేలిస్ట్ వాడచ్చు సో ఒకవేళ లేదు నాకు జస్ట్ హై లెవెల్ రివిజనే కావాలి అనుకుంటే మీరు ఇప్పుడు నేను ఏదైతే వీడియో చెప్తున్నానో ఈ వీడియోని ఇలాగే కంటిన్యూ చేయొచ్చు లేదు నాకు ఆల్రెడీ జావా బాగా వచ్చు నేను ఆల్రెడీ జావా నేర్చుకున్నాను నేను సెలెనియం నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని మీరు అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు మీరు ఓకేనా ఈ వీడియోలో నేను జావా హై లెవెల్ బేసిక్స్ గురించి మాత్రం చెప్పబోతున్నాను సో ఫస్ట్ మనకు జావాలో రెండు రకాల ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట ఒకటి నార్మల్ జావా ప్రాజెక్టు రెండోది మ్యావెన్ ప్రాజెక్ట్ సో నేను నా లాస్ట్ వీడియోలో యాక్చువల్గా సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి ఏ సాఫ్ట్వేర్స్ కావాలి అని చెప్పాను కదా సో దాంట్లో నేను మ్యావెన్ ఇంక్లూడ్ చేయలేదు ఓకేనా సో ఒకవేళ మీరు మ్యావెన్ ప్రాజెక్ట్ని కనుక వాడాలి అనుకుంటే ఈ సెరేనియం జావా కోర్స్లో మీరు మ్యావెన్ కూడా ఇన్స్టాల్ చేయాలి సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఓకేనా సో మీరు మ్యావెన్ పక్కా ఇన్స్టాల్ చేసి పెట్టుకొని ఉండాలి ఒకవేళ మ్యావెన్ ప్రాజెక్ట్ వాడాలనుకుంటే లేదు నేను నార్మల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్తోనే శిలియం నేర్చుకుంటాను అనుకుంటే ఒకవేళ మీకు మ్యావెన్ అనేది అవసరం లేదు ఓకే ఈ కోర్సులో నేను మాత్రం మ్యావెన్ ప్రాజెక్ట్ని యూస్ చేసి మీకు సెలెనియం అనేది చెప్పబోతున్నాను సో అందుకోసం మీరు కూడా ఒకవేళ మ్యావెన్ ప్రాజెక్ట్ని ఇన్స్టాల్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో అందుకోసం మ్యావెన్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా సో బేసిక్గా డిఫరెన్సెస్ వచ్చేసి ఏంటంటే నార్మల్ జావా ప్రాజెక్ట్కి మ్యావెన్కి నార్మల్ జావా ప్రాజెక్ట్లో మీరు ఏదైనా రీసోర్సెస్ని డౌన్లోడ్ చేయాలి అనుకుంటే అవి ఎక్స్ప్లిసిట్గా మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయాలి ఓకేనా సో మీకు బేసిక్గా లైబ్రరీ అంటే ఏంటండి ఒక జార్ ఫైల్ కదా సో ఏదైనా జార్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రోమ్లోకి వెళ్ళి మీరు ఆ జార్ ఫైల్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెనియం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు సో మీరు ఏమన్నా టైప్ చేస్తారు సెలెనియం జార్ డౌన్లోడ్ అంటారు సో ఆ తర్వాత ఆ జార్ ఫైల్ని డౌన్లోడ్ చేసి మీరు మీ ప్రాజెక్ట్కి అటాచ్ చేయాలి సో అలాగే మీరు అపాచి పివై ఉంది లేదా ఇంకేదైనా జేఎక్స్ఎల్ ఉంది సో ఇలాంటి ఏ జార్ ఫైల్ అయినా సరే ఈ నార్మల్ జావా ప్రాజెక్ట్లో మీరు డౌన్లోడ్ చేసి దాన్ని అటాచ్ చేయాలి సో ఒకవేళ ఫ్యూచర్లో మీకు ఆ సాఫ్ట్వేర్ ఏదైతే సెలెనియం కానీ అపాచి కానీ ఏదైనా న్యూ వర్షన్ రిలీజ్ చేసింది అనుకోండి మళ్ళీ మీ ఈ ఓల్డ్ వర్షన్స్ అన్నింటిని రిమూవ్ చేసి న్యూ వర్షన్స్ని యాడ్ చేయాలి సో మీకు ఇదంతా చాలా టీడియస్ జాబ్ కదా సో అలా కాదు నాకు చాలా సింపుల్గా ఉండాలనుకుంటే మ్యావెన్ ప్రాజెక్ట్లో మనకు ఒక పామ్ ఫైల్ ఉంటుందన్నమాట ఓకేనా సో ఇక్కడ పామ్ అంటే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ కాదండి ఇది వేరే ఫైల్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది ఓకేనా సో ఈ పామ్ ఫైల్లో మనకు డిపెండెన్సీస్ ఉంటాయి సో ఈ డిపెండెన్సీస్లో మనం ఏదైతే సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నామో ఆ సాఫ్ట్వేర్ని మనం మెన్షన్ చేయొచ్చు ఇక్కడ సో అప్పుడు అది ఆటోమేటిక్గా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తుంది అనమాట మీరు ఒక్కొక్క సాఫ్ట్వేర్ కోసం వెళ్ళి డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు ఇలా ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో ఈ జార్ ఫైల్స్ని వెతికి డౌన్లోడ్ చేసి మనం దాన్ని నార్మల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి అటాచ్ చేస్తున్నాం కదా సో అవి అవసరం లేదు సో ఈ మ్యావెన్ ప్రాజెక్ట్లో మీరు డిపెండెన్సీస్ని ఇస్తే ఈ ఫైల్ లో సో ఆ డిపెండెన్సీ అనేది ఆటోమేటిక్గా ఆ జార్ ఫైల్ని డౌన్లోడ్ చేసి మీ ప్రాజెక్ట్కి యాడ్ చేస్తుంది ఓకేనా సో ఫ్యూచర్లో ఒకవేళ మీరు వర్షన్ చేంజ్ చేయాలనుకున్నా కానీ అదే డిపెండెన్సీలో మీరు మీకు కావాల్సిన వర్షన్ మెన్షన్ చేయొచ్చు సో అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేస్తుంది ఓకేనా సో చాలా ఈజీగా ఉంటుందండి ఇది సో దానికే కాకుండా మిగిలిన చాలా వాటికి మ్యావెన్ ప్రాజెక్ట్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా ఎందుకంటే మనకి ఇప్పుడు నార్మల్ జాబాబ్ ప్రాజెక్ట్ వాడుకుంటే రేపు సిఐసిడి చేయాలనుకోండి మీరు మీరు అయితే ఓన్లీ సెలెనీయం అనేది జస్ట్ నార్మల్గా నేర్చుకోవట్లేదు కదా నెక్స్ట్ సిఐసిడి ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నారు జెన్కిన్స్లో మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ చేయాలి కదా సో అలాంటప్పుడు మీకు నార్మల్ జావా ప్రాజెక్ట్ కన్నా మ్యావెన్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మ్యావెన్ ప్రాజెక్ట్లో మీకు గోల్స్ ఉంటాయండి లైక్ కంపైల్ అని లేదా బిల్డ్ అని లేదా టెస్ట్ అని ష్యూర్ఫైర్ ఇన్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో టెస్ట్ అనే గోల్ ఉంటుంది మీరు అవన్నీ యూస్ చేసుకొని మీరు చాలా బాగా వాడుకోవచ్చు ఓకేనా సో అందుకోసం నేను మ్యావెన్ ప్రాజెక్ట్ని మాత్రమే రికమెండ్ చేస్తాను సో అదన్నమాట ప్రాజెక్ట్స్ అయితే సో మనకు రెండు రకాలు ఉంటాయి నార్మల్ మ్యావెన్ సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దామండి ఓకేనా ఆ తర్వాత మనం ప్రాజెక్ట్లోనే చూద్దాం మిగిలినవన్నీ ఇప్పుడు నోట్పాడ్లో చెప్పాను కదా మిగిలినవన్నీ ప్రాజెక్ట్లోనే చూద్దాం సో మీరు ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఫోల్డర్ వస్తుంది సో అది ఓపెన్ చేశాక మీకు ఇలా ఫైల్స్ ఉంటాయి కొన్ని ఓకేనా సో ఫస్ట్ ఎక్లిప్స్ ని ఓపెన్ చేయండి ఈ ఎక్లిప్స్ అప్లికేషన్ అనేది ఉంది కదా ఇక్కడ ఐకాన్ ఉన్నది దాని మీద డబల్ క్లిక్ చేయండి అది ఓపెన్ అవుతుంది సో ఈ వీడియో వచ్చేసి కొంచెం లెంతీగా ఉంటుందండి ఎందుకంటే మనం జావా బేసిక్స్ అన్నిటిని ఒకే వీడియోలో కవర్ చేస్తున్నాం హై లెవెల్గా సో కొంచెం లెంతీగా ఉంది సో ఇక్కడ మనకు వర్క్ స్పేస్ అడుగుతుందండి ఈ వర్క్ స్పేస్ అంటే ఏంటంటే మనకు ఈ జావా ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేస్తామని చెప్పాను కదా మీరు ఒకవేళ మల్టిపుల్ జావా ప్రాజెక్ట్స్ కానీ సింగిల్ జావా ప్రాజెక్ట్ అయినా కానీ ఒక ప్లేస్లో క్రియేట్ చేస్తారు అవునా ఆ ప్లేస్ని మనం వర్క్ స్పేస్ అంటాం మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ ప్లేస్ని మనం వర్క్ స్పేస్ అంటాం ఇక్కడ సో ఏ రిసోర్స్ క్రియేట్ చేసినా మనకు ఆ వర్క్ స్పేస్లోనే అవైలబుల్గా ఉంటుందన్నమాట ఓకేనా సో మీరు ఇక్కడ బై డిఫాల్ట్గా ఇలా ఒకటి వస్తుంది ఒకవేళ లేదు దీన్ని చేంజ్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు లేదు డిఫాల్ట్ దాంతో నేను వెళ్తాను అనుకుంటే ఇది ఇలాగే వచ్చేసి లాంచ్ అని క్లిక్ చేయండి సో నేనైతే ఇక్కడ డిఫాల్ట్ దాన్ని చూస్ చేసుకున్నాను ఓకేనా సో మీరు లాంచ్ చేసిన తర్వాత మీకు ఇలా ఎక్లిప్స్ అనేది ఓపెన్ అవుతుంది సో ఆల్రెడీ నాకు ఇక్కడ ఒక జావా ప్రాజెక్ట్ అనేది అవైలబుల్గా ఉంది బట్ మీరు ఒకవేళ ఎక్లిప్స్ కొత్తగా డౌన్లోడ్ చేసి ఉంటే మీ దాంట్లో ఏమీ ఉండవు ఇక్కడ ఓకేనా సో మీకు ఇక్కడ రైట్ సైడ్లో ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అనేది కనిపిస్తుంది కదా సో ఈ ప్యాకేజ్ లో మనకు ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక జావా ఫర్ అబ్జర్వేట్ బిగినెస్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది సో అలాగే మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ మనం మెయింటైన్ చేయొచ్చు సో ఈ సెంటర్ ఏరియాలో మనం మనకు కావాల్సిన క్లాస్ ఫైల్స్ జావా ఫైల్స్ని మాడిఫై చేసుకుంటాం ఇది బేసిక్గా ఎడిటర్ అండి సో ఈ సెంటర్ పోర్షన్ ఉంది కదా ఈ సెంటర్ పోర్షన్ ఎడిటర్ సో ఇక్కడ కన్సోల్ ఉంది కదా ఈ కన్సోల్ని ఇక్కడ రైట్ సైడ్లో పెట్టుకోవచ్చు మీరు లేదా ఇలా డ్రాక్ చేసి ఇక్కడ కింద అయినా పెట్టేసుకోవచ్చు ఓకేనా సో నేను ఏంటంటే రైట్ సైడ్లో పెట్టుకుంటాను నాకు బాగా అలా రైట్ సైడ్లో అలవాటు అయిపోయింది ఓకేనా సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం ఇక్కడ ప్రజెంట్గా నా సిస్టంలో మ్యావెన్ ఇన్స్టాల్ చేసి ఓకేనా సో అందుకు నేను నార్మల్ జావా ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నుంచి నేను మ్యావెన్ ప్రాజెక్ట్ని యూస్ చేస్తాను ఓకేనా సో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే మనకు టూ త్రీ ఆప్షన్స్ ఉంటాయండి సో ఒకటి ఫైల్ మెన్యూలోంచి న్యూ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ అయింది కదా దీంట్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ జాబ్ ప్రాజెక్ట్ అని చూస్ చేసుకోండి ఒకవేళ మ్యావెన్ చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మ్యావెన్ చూపించట్లేదు కదా అదర్ అని క్లిక్ చేసి ఇక్కడ మ్యావెన్ చూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ మ్యావెన్ చూపించకపోతే మ్యావెన్ అని టైప్ చేయండి మీకు అప్పుడు చూపిస్తుంది ఓకేనా సో అది ఒక విధానం అండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ షార్ట్కట్ బార్ ఉంది కదా సో దాంట్లోంచి ఇక్కడ క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు సేమ్ వే సేమ్ ఆప్షన్స్ వస్తాయండి నెక్స్ట్ ఈ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్లో రైట్ క్లిక్ చేయొచ్చు మీరు అప్పుడు న్యూ అనే ఆప్షన్ వచ్చింది కదా సో ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ వస్తాయి సో వీటిల్లో ఏదైనా మీరు యూజ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు సో ప్రజెంట్గా నేను ఇక్కడ ఈ షార్ట్ కట్ బార్ని యూజ్ చేస్తాను జావా ప్రాజెక్ట్ సెలెన్ జావా తెలుగు మన కోర్స్ నేమ్ని ఇస్తున్నాను సో నెక్స్ట్ ఇక్కడ అని క్లిక్ చేస్తాను ఓకేనా సో మిగిలినవి ఏం చేంజ్ చేయట్లేదు నేను డిఫాల్ట్గా వస్తున్నాను సో ఇలా ఒక మాడ్యూల్ ఒక పాపప్ అనుకోండి మీకు ఒకవేళ డోంట్ క్రియేట్ అని చెప్పండి ఒకవేళ మీరు ఓల్డర్ వర్షన్ ఆఫ్ ఎక్లిప్స్ కానీ ఓల్డర్ వర్షన్ ఆఫ్ జావా కానీ వాడితే ఈ పాపప్ అనేది మీకు రాదు యాక్చువల్గా సో ప్రజెంట్గా నేను డోంట్ క్రియేట్ అని క్లిక్ చేస్తాను సో ఇక్కడ చూస్తే మనకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది సో ప్రాజెక్ట్ మీరు ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ రెండు ఉంటాయి ఒకటి జేఆర్ సిస్టమ్ లైబ్రరీ అని రెండోది ఎస్ఆర్సి అని సో జేఆర్ సిస్టమ్ లైబ్రరీ అంటే ఏంటంటే మనం ఒక జాబ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాక దాన్ని రన్ చేయాలి కదా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాని అవుట్పుట్ చూడాలి కదా సో అది చూడడానికి ఆ ప్రోగ్రామ్ రాయడానికి కావాల్సిన హెల్ప్ అనేది మొత్తం ఈ జేఆర్ సిస్టమ్ లైబ్రరీలోంచి దొరుకుతుంది అనమాట ఓకేనా సో ఇది ప్రీ రిక్విజిట్ అన్నట్టు వాటికి సో ఇక్కడ నెక్స్ట్ ఎస్ఆర్సీ ఉంది కదా ఈ ఎస్ఆర్సీలో మనకు మనకు కావాల్సిన కోడ్ అనేది క్రియేట్ చేసుకుంటాం మనం ఏదైతే కోడ్ మన ప్రాజెక్టులో క్రియేట్ చేస్తామో అది మొత్తం మనకి ఈ ఎస్ఆర్సీలోనే ఉంటుంది సో ఇప్పుడు ఎస్ఆర్సీలో మనం ఒక ఫస్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం ప్యాకేజ్ కూడా అంతే అండి రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళొచ్చు లేదా ఇది సెలెక్ట్ చేసి ఈ షార్ట్ కట్ బార్లోంచి వెళ్ళచ్చు అలాగే ఫైల్ మెన్యూలోంచి కూడా వెళ్ళొచ్చు నేను రైట్ క్లిక్తో వెళ్తున్నాను ఇప్పుడు న్యూ ఇక్కడ ప్యాకేజ్ అని ఉంది కదా సో ప్యాకేజ్ మీద క్లిక్ చేస్తాను సో మీరు ఏదైనా ఒక ప్యాకేజ్ నేమ్ ఇవ్వచ్చు నేను ప్రజెంట్ అయితే కామ్ డాట్ ఎగ్జాంపుల్ అని ఇస్తాను ఓకేనా సో అని క్లిక్ చేస్తాను ఇక్కడ సో ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేయాలి సో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ క్లాస్ అన్నాను ఓకేనా సో మనకు ఒక జావా ఫైల్ క్రియేట్ చేయాలంటే ఒక క్లాస్ క్రియేట్ చేయాలండి బేసిక్గా ఇక్కడ మనకు రైట్ క్లిక్ ఇచ్చి జావా ఫైల్ అని మనకి ఏం కనిపించదు సో ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఒక జావా ఫైల్ని క్రియేట్ చేస్తుంది మీకు ఓకే సో ఈ క్లాస్ నేమ్ వచ్చేసి నేను బేసిక్ అని చెప్తాను సో ఇక్కడ మెయిన్ మెథడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం మనకు మెయిన్ మెథడ్ కూడా కావాలి కాబట్టి సో ఇక్కడ ఫినిష్ క్లిక్ చేస్తాను సో మనకు జావాలో అన్ని క్లాస్లోనే ఉంటాయండి ఏదైతే వేరియబుల్స్ మెథడ్స్ ఏదైతే వాడుతున్నారో మీరు అవన్నీ మీకు క్లాస్లోనే ఉంటాయి సో క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్లాస్లోనే అన్నీ ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని హైడ్ చేస్తాను మినిమైజ్ చేస్తాను ఓకే సో మనకి ఇది చాలా పెద్దగా ఓపెన్ అయిపోయింది సో ఇది ఎడిటర్ ఏరియా నేను ఏదైతే చెప్పానో ఇది ఎడిటర్ ఏరియా ఓకే సో ఇక్కడ క్లాస్లో మీరు ఫస్ట్ ప్యాకేజ్ ఉంటుంది సో ఏ ప్యాకేజ్లో ఈ క్లాస్ ఉంది అనే దాని గురించి మనకు ఈ ప్యాకేజ్ అనేది చెప్తుంది ఓకేనా సో దాని తర్వాత మనకి ఇక్కడ ఈ ప్యాకేజ్కి క్లాస్కి మధ్యలో మీరు ఏదైనా రిఫరెన్సెస్ అంటే వేరే లైబ్రరీస్ నుంచి మీరు ఏదైనా క్లాసెస్ కానీ ఏదైనా వాడితే వాటి రిఫరెన్సెస్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి ఓకే సో నెక్స్ట్ మనకు క్లాస్ ఉంది క్లాస్ నేమ్ వచ్చేసి బేసిక్ ఓకేనా ఆ తర్వాత మనకు ఒక మెయిన్ మెథడ్ ఉంది మెయిన్ మెథడ్ ఎందుకండి మనకి ఏదైనా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ ఏదైతే పీస్ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నానో ఏదైతే కోడ్ ఆ కోడ్ని నేను మెయిన్ మెథడ్లో పెడతాను ఎందుకంటే ఒక ప్రోగ్రామ్లో ఎంట్రీ పాయింట్ అనేది మెయిన్ అనుకోండి చాలా సింపుల్గా చెప్పాలంటే ఎంట్రీ పాయింట్ మనకు మెయిన్ ఓకేనా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు మెయిన్లో ఉన్న కోడ్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకే సో అందుకు మనకు మెయిన్ అనేది ఉంది సో ఈ మెయిన్లో మనం ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం సో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు డేటా టైప్ ఇవ్వాలండి సో ఇంటా స్ట్రింగ్ ఏంటది అనేది ఒక డేటా టైప్ ఇవ్వాలి ఆ తర్వాత వేరియబుల్ నేమ్ ఇవ్వాలి సో ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ అయ్యి అంటున్నాను ఈక్వల్ నేను కొంచెం వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నాను దీనికి ఓకే సో టెన్ అన్నాను సో ఒక వేరియబుల్ అనేది క్రియేట్ అయిందండి సో వేరియబుల్స్ గురించి కానీ డేటా టైప్స్ గురించి కానీ ఇన్ డెప్త్గా మీరు ఆ ప్లేలిస్ట్లో తెలుసుకోవచ్చు సో ప్రజెంట్గా అయితే ఒక వేరియబుల్ని ఇలా క్రియేట్ చేస్తామండి సో ఇక్కడ వాల్యూ అనేది కంపల్సరీ అంటే కాదు సో మీరు ఇలా కూడా ఇవ్వవచ్చు ఓకేనా కాకపోతే ఇందులో ఇప్పుడు వాల్యూ లేదు సో మీరు నెక్స్ట్ వాల్యూ అసైన్ చేయాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ లైన్లో చేసుకోవచ్చు లేదా సేమ్ లైన్లో కూడా చేసుకోవచ్చు సో మనం అలా వేరియబుల్ని క్రియేట్ చేసాం సో ఈ వేరియబుల్ని నేను కన్సోల్లో ప్రింట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ వేరియబుల్ వాల్యూని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది మనం ఒకటి వాడుకుంటామండి ఓకేనా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఓకేనా ప్రింట్ కానీ ప్రింట్ ఎల్ఎన్ కానీ సో దీంట్లో మనకు ఐఎన్ ఇచ్చామనుకోండి దీని లోపల ఆ ఐఎన్ అనేది మనకు ప్రింట్ అవుతుంది సో ఇక్కడ మీరు అనొచ్చు ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదు కదా అనేసి సో ప్రజెంట్గా నేను ప్రోగ్రామ్ రాశాను కానీ ఎగ్జిక్యూట్ చేయలేదు ఓకేనా సో ఎగ్జిక్యూట్ చేయాలి మీరు ఎగ్జిక్యూషన్ కూడా మీరు రైట్ క్లిక్ ఇచ్చి చేయొచ్చు ఓకేనా లేదంటే ఇక్కడ షార్ట్ కట్ బార్ ఉంది కదా ఇక్కడ ఈ ఆప్షన్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు ఓకే సో నేను రైట్ క్లిక్ ఇచ్చి చేస్తాను రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటాను ఇక్కడ మనకు రైట్ సైడ్లో కన్సోల్ ఉంది కదా ఈ కన్సోల్లో మనకు టెన్ అనేది ప్రింట్ అయింది అవునా సో అంటే ఏదైతే వాల్యూ నేను ఇక్కడ డిక్లేర్ చేశానో ఆ వాల్యూ అనేది మనకు కన్సోల్లో వచ్చింది సో మనం ఏదైనా కన్సోల్లో ప్రింట్ చేయాలనుకుంటే ఇలా ప్రింట్ చేస్తాం ఓకేనా అలాగే వేరియబుల్స్ అనేవి ఇలా క్రియేట్ చేస్తాం సో నెక్స్ట్ మనకు మెథడ్స్ అనేవి ఉంటాయి కదా ఆ మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి సో ఏదైనా సరే వేరియబుల్ కానీ మెథడ్ కానీ మనకు క్లాస్ లోపలే ఉండాలి క్లాస్ దాటి వెళ్ళకూడదు సో ఈ క్లాస్ లోపల అంటే ఎలా చూసుకోవాలి మనం ఇక్కడ ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ అయింది కదా సో ఈ ఫ్లవర్ బ్రేసెస్ లోపల సో ఇది ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడ క్లోజ్ అయింది సో అంటే ఈ రెండిటి మధ్యలోనే ఉండాలి మన రీసోర్సెస్ ఈ క్లా మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఓకేనా సో దీంట్లో ఇక్కడ నేను ఒక మెథడ్ యాడ్ చేస్తాను పబ్లిక్ వాయిడ్ యాడ్ అంటాను ఓకేనా సో దీనికి నేను టూ పారామీటర్స్ పంపిస్తాను ఏ కామ ఇంటు అనేసి ఓకే సో మనకి ఈ మెథడ్ని కూడా అర్థం చేసుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి యాక్సెసిబిలిటీ మోడిఫైయర్ ఇది పబ్లిక్ ఇచ్చాను అంటే ఇది ఈ మెథడ్ని అంటే ఈ క్లాస్లో ఉన్న ఈ మెథడ్ని నేను ఎక్కడి అయినా యాక్సెస్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్లో ఓకేనా అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఆర్ ఎక్కడి నుంచి అయినా సరే సో నెక్స్ట్ ఈ వాయిడ్ అనేది రిటర్న్ టైప్ ఈ మెథడ్ దీంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏమన్నా రిటర్న్ చేస్తుందా లేదా అనేది మనకి ఇక్కడ రాస్తాం ఓకేనా సో వాయిడ్ అంటే మనకి ఏం రిటర్న్ చేయట్లేదు అని అర్థం దాని మీనింగ్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మెథడ్ నేమ్ ఇవి వచ్చేసి పారామీటర్స్ ఓకే సో ఇలా వేరియబుల్స్ అనమాట సో ఇక్కడ మనం వేరియబుల్స్కి వాల్యూ ఇవ్వమండి ఇక్కడ వేరియబుల్స్కి వాల్యూ ఇచ్చినట్టు ఇక్కడ మనం ఇవ్వం వాల్యూస్ ఎందుకంటే ఈ వాల్యూస్ ఈ మెథడ్ని మనం ఏదైతే మెథడ్ వేరే దగ్గర నుంచి కాల్ చేస్తామో అప్పుడు పాస్ చేస్తాం ఇవి ఓకే సో అందుకోసం మనం ఈ వాల్యూస్ అనేది మెన్షన్ చేయము సో దీనిలోపల మనకు కావాల్సిన కోడ్ అనేది రాసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అవును సో యాడ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ నేను రిటర్న్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ నేను రిటర్న్ చేయొచ్చు యాడ్ చేసిన తర్వాత మనకి ఏముంటుంది డేటా టైపు రెండు ఇంటీజర్లను యాడ్ చేస్తే ఇంటిజరే ఉంటుంది కదా సో అందుకే మన డేటా టైప్ కూడా ఇంటర్న్ పెడతాను ఇక్కడ ఇక్కడ రిటర్న్ టైప్ కూడా ఇంటర్న్ పెడతాను ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక మనకి ఎర్రర్ వచ్చింది ఏమని దిస్ మెథడ్ మస్ట్ రిటర్న్ ఏ రిజల్ట్ టైప్ ఆఫ్ ఇంట్ అంటుంది ఎందుకంటుందంటే ఇక్కడ నేను ఇంటర్న్ పెట్టాను కానీ దీని లోపల ఎక్కడ రిటర్న్ చేయట్లేదు కదా అందుకోసం అది చెప్తుంది మీరు కంపల్సరీగా రిటర్న్ చేయాలి అన్న విధంగా చెప్తుంది అది సో దీని లోపల నేను కోడ్ యాడ్ చేస్తాను ఏమని ఇంట్ సో ఏ ఉంది బీ ఉంది మనం సి అనే ఒక వేరియబుల్ని తీసుకొని ఈ ఏని బిని కంబైన్ చేద్దాం ఏ ప్లస్ బి ఓకే యాడ్ చేశాను ఆ తర్వాత దాన్ని రిటర్న్ చేయాలి నేను రిటర్న్ చేయాలంటే రిటర్న్ అనే ఒక కీవర్డ్ని వాడుకొని సి అనే వాల్యూని రిటర్న్ చేయాలి సిలోనే కదా మనకు రిజల్ట్ ఉంది సో సీని రిటర్న్ చేయాలి సో ఇలా రాశాను ఇప్పుడు మన ఎర్రర్ పోయి చూడండి ఓకే సో ఇక్కడ ఈ మెథడ్ని నేను యాక్సెస్ చేయాలంటే వేరే మెథడ్ నుంచి ఇది నాన్ స్టాటిక్ మెథడ్ ఇది స్టార్టింగ్ మెథడ్ అవునా సో ఈ నాన్ స్టాటిక్ మెథడ్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి సో ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి మనకు ఒక బ్లూ ప్రింట్ అండి ఏదైతే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఉన్నాయో ఇవన్నీ మనకు ఆ క్లాస్లో ఉంటాయి అదొక బ్లూ ప్రింట్ లాంటిది అనుకోండి ఆబ్జెక్ట్ అంటే ఆ క్లాస్కి మన ఆపరేటింగ్ సిస్టంలో కొంచెం మెమొరీ అలొకేట్ చేస్తాం ఓకేనా మీకు చాలా సింపుల్గా చెప్పాలంటే క్లాస్ అనేది ఒక పేపర్ మీద ఉన్న ఒక బిల్డింగ్ మ్యాప్ అనుకోండి ఓకేనా బిల్డింగ్ ఒకవేళ డిజైన్ ఉంది కదా మనం ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే డిజైన్ చేస్తాం కదా సో ఆ బిల్డింగ్కి కావాల్సిన డిజైన్ పేపర్ మీద ఉంది ఓకే సో అప్పుడు పేపర్ మీద ఉన్నప్పుడు దాని లోపల ఉన్న బెడ్రూమ్ని బాత్రూమ్ని మనం యాక్సెస్ చేయగలుగుతామా చేయలేం కదా అవి ఎప్పుడు యాక్సెస్ చేయగలుగుతాం దాన్ని యాక్చువల్గా కొంచెం ప్లేస్ ఇచ్చి అంటే ఆ స్ట్రక్చర్కి ప్లేస్ ఇచ్చి మనం కట్టినప్పుడు మాత్రమే ఫిజికల్గా వాటిని యాక్సెస్ చేయగలుగుతాం సో అదేవిధంగా మనకు ఆపరేటింగ్ సిస్టంలో ప్లేస్ అంటే ఏంటి మెమొరీ కదా సో ఈ క్లాస్కి మనం కొంచెం మెమొరీ అలొకేట్ చేసినప్పుడు మాత్రమే వీటిని మనం యాక్సెస్ చేయగలుగుతాం ఏదైతే మె మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఉన్నాయో వాటిని మనం యాక్సెస్ చేయగలుగుతాం ఓకే సో ఆ మెమోరీ ఎప్పుడు క్రియేట్ చేయవుతుంది అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఆ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది ఈ క్లాస్కి ఓకేనా సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే క్లాస్ నేము ఓకే నెక్స్ట్ ఒక వేరియబుల్ నేమ్ లేదా ఆబ్జెక్ట్ నేమ్ అనొచ్చు మనం సో ఇక్కడ బి అంటాను సో నెక్స్ట్ న్యూ అనే ఒక కీవర్డ్ యూస్ చేస్తాం ఆ తర్వాత బేసిక్ ఓకే సో ఇక్కడ ఇది వచ్చేసి క్లాస్ నేమ్ అండి కానీ ఇది క్లాస్ నేమ్ కాదు ఇది కన్స్ట్రక్టర్ అంటాం సో ఇది ఎక్కడి నుంచి వస్తుందనేది నేను చెప్తాను ఓకేనా ఫస్ట్ అయితే అర్థం చేసుకోండి ఇదేంటంటే మనకు ఒక సింథాక్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింథాక్స్ అనుకోండి ఓకే సో ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ బి అనే దానికి మెమోరీ అనేది అలకేట్ అయ్యింది ఇప్పుడు ఈ బి యూస్ చేసి మనం ఈ మిగిలిన మెథడ్స్ని కానీ వేరియబుల్స్ని కానీ యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు బీ డాట్ అంటే మనకి ఇక్కడ యాడ్ అనే మెథడ్ చూపిస్తుంది కదా సో యాడ్ అని యూజ్ చేస్తాను సో ఇదేం చేస్తుంది ఏ అండ్ బి వాల్యూస్ని అడుగుతుంది నేనేం చేస్తాను టెన్ కామా ట్వంటీ అని ఇస్తాను ఓకేనా యాడ్ చేయాలి కదా మనం సో ఆ వ్యాల్యూస్ని ఇస్తాను సో ఇక్కడ ఇది రిటర్న్ చేస్తుంది కదా వాల్యూ ఆ వాల్యూని నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాను సో ఈ కంప్లీట్ స్టేట్మెంట్ని నేను ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ పెడతాను ఓకేనా సో ఇది కాపీ చేస్తాను ఇప్పుడు కాపీ చేసి దీన్ని మొత్తాన్ని తీసేసి దీంట్లో పెడతాను సో అప్పుడు ఏదైతే వాల్యూ ఇక్కడ నుంచి వస్తుందో ఆ వాల్యూ మనం ఇక్కడ ప్రింట్ చేయగలుగుతాం ఓకే సో సెమీకాలం తీసేయచ్చు మనం సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే సో ఇక్కడ ఈ ఐ అనేది ఇది ఫస్ట్ది ప్రింట్ అయింది ఓకే ఇది ఇగ్నోర్ చేయండి ఈ టెన్ అనేది నెక్స్ట్ మనకు థర్టీ అనేది ప్రింట్ అయింది రైట్ మనం టెన్ ట్వంటీ అని పంపించాము ఈ టెన్ ట్వంటీ అనేది ఇక్కడ యాడ్ అయ్యి దాని రిజల్ట్ అనేది రిటర్న్ అయింది ఆ రిటర్న్ అయిన రిజల్ట్ని మనం సిస్టమ్ డాట్ ఆర్డర్ ప్రింటర్ ప్రింటర్లను యూజ్ చేసి ప్రింట్ చేసాం ఓకేనా అందుకే మనకు థర్టీ అనేది వచ్చింది సో ఇలా మనకు మెథడ్స్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి అలాగే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము ఓకేనా అలాగే వేరియబుల్స్ ఉంటాయి సో ఇవి మినిమం బేసిక్ థింగ్స్ అండి ఓకే సో ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంటుందని చెప్పాను కదా సో ఇది కూడా ఒక మెథడే అండి యాక్చువల్గా కాకపోతే మీకు ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్క క్లాస్లో డిఫాల్ట్గా ఒక కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది మనం ఒకవేళ డిఫైన్ చేయకపోతే డిఫాల్ట్గా ఒక కన్స్ట్రక్టర్ అనేది జావా డిఫైన్ చేసుకుంటుంది ఒకవేళ లేదు నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా అంటే చేయొచ్చు మీరు సో దానికి సింథాక్స్ ఏంటంటే మీ మాడిఫైర్ ఇవ్వాలి యాక్సెసిబిలిటీ మాడిఫైరు ఆ ప్రైవేట్ అనేది ఆ తర్వాత ఈ కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ ఉండదు మనకి మెథడ్కి రిటర్న్ టైప్ ఉంది కదా బట్ కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ ఉండదు సో అది ఒక డిఫరెన్స్ అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే మెథడ్కి మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు కానీ కన్స్ట్రక్టర్కి క్లాస్ నేమ్ మాత్రమే ఇవ్వాలి ఓకే సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ నేమ్ అనేది క్లాస్ నేమ్ ఇచ్చాను ఓకే సో మెథడ్ లాగే క్రియేట్ చేశాను సో ఇప్పుడు ఇది కన్స్ట్రక్టర్ అవుతుంది ఓకేనా సో ఇది కన్స్ట్రక్టర్ అప్పుడు ఇది దీన్ని పాయింట్ చేస్తుంది అనమాట సో దీంట్లో మనకి ఏదైనా కోడ్ ఉంటే ఫస్ట్ మనం ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇప్పుడు చూడండి మనకు నేను దీంట్లో ఆబ్జెక్ట్ క్రియేట్ అని రాస్తాను ఓకేనా సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ప్రింట్ అవుతుంది ఆ తర్వాత థర్టీ అనేది ప్రింట్ అవుతుంది వ్యాల్యూమ్ ఓకే సో చూద్దాం మనం సో చూడండి ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అని వచ్చింది కదా ఫస్ట్ ఆ తర్వాత థర్టీ అనేది ప్రింట్ అయింది అవునా సో ఇలా అన్నమాట సో ఫస్ట్ మనం ఇప్పుడు బేసిక్ చూసాం కదా ఏంటి వేరియబుల్స్ అంటే ఏంటి డేటా టైప్స్ అంటే ఏంటి మెథడ్స్ అంటే ఏంటి క్లాస్ అంటే ఏంటి ఓకే ఇవన్నీ చూసాం అవునా సో నెక్స్ట్ మనం ఇంకొకటి చూద్దాం ఇంపార్టెంట్ ఇవి ఏంటి అవి ఇఫ్ కండిషన్ అనమాట ఇఫ్ కండిషన్ ఫర్ లూప్ చూద్దాం ఓకే సో ఇక్కడ ఇఫ్ కండిషన్ అంటే ఏంటంటే మనం ఏదైనా కండిషన్ పెట్టాలనుకుంటున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రియల్ టైంలో ఏముంటాయి ఎగ్జామ్స్ కానీ ఏదైనా తీసుకోండి మనకు ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ కండిషన్స్ ఉంటాయి ఓకే ఒక ఎగ్జామ్ తీసుకోండి ఒక ఎగ్జామ్లో స్టూడెంట్ పాస్ అయ్యాడు ఫెయిల్ అయ్యాడు అని ఎలా చెప్తారు మార్క్స్ ఉంటాయి కదా ఆ మార్క్స్ని బేస్ చేసుకునే కదా మీరు చెప్పేది ఎలా ఇప్పుడు ఒకవేళ వందకి మార్క్ వందకి ఎగ్జామ్ జరిగింది వంద మార్కులకు ఎగ్జామ్ జరిగినప్పుడు ముప్పై అనేది కట్ ఆఫ్ స్కోర్ అనుకుందాం ముప్పై ఐదు కన్నా ఎక్కువ వచ్చిన వాడిని పాస్ అంటాం ముప్పై ఐదు కన్నా తక్కువ వచ్చిన వాడిని ఫెయిల్ అంటాం అవునా అంటే ఇది కండిషన్ కదా ఇప్పుడు ముప్పై ఐదు కన్నా ఎక్కువ రావడం తక్కువ రావడం అనేది కండిషన్ సో ఇలాంటి కండిషన్ని జావాలో ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి సో అవి ఏంటంటే ఇఫ్ అలాగే ఇఫ్ ఎల్స్ నెస్టడ్ ఇఫ్ ఇవన్నీ ఓకే అలాగే స్విచ్ అనే ఒకటి కూడా ఉంది సో అవి కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట సో అవి ఎలా చేయాలంటే సో దీని అంతటినీ నేను ఫస్ట్ కామెంట్ చేస్తాను సో ఈ మెయిన్ మెథడ్లోనే నేను రాస్తున్నాను కోడ్ ఓకేనా సో ప్రజెంట్గా నాకు ఇది కూడా అవసరం లేదు కన్స్ట్రక్టర్ కూడా డిలీట్ చేసేస్తాను నాకు స్పేస్ దొరుకుతుంది అందుకోసం అండి ఓకే సో ఇప్పుడు ఇఫ్ నేను టెన్ అనేది ట్వంటీ కన్నా పెద్దదా లేదా చూడాలనుకుంటున్నాను ఓకే టెన్ లెస్ దెన్ ట్వంటీ ఓకే సో ఇప్పుడు టెన్ అనేది ట్వంటీ కన్నా చిన్నదా పెద్దదా అనేది ఇక్కడ మనకు ఎవాల్యుయేట్ అవుతుంది ఈ లెస్ దెన్ అనే సింబల్ ఏం చేస్తుంది చిన్ననా కాదా అనేది చూపిస్తుంది ఓకే ట్వంటీ కన్నా టెన్ చిన్నదా అవును సో ఇది ఒకవేళ ట్రూ అయితే మనం ఏం ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం ఇక్కడ రాయొచ్చు అనమాట ఓకే ఈ బ్లాక్లో ఒకవేళ ఇది ఫాల్స్ అయితే అంటే అది ఫెయిల్ అయితే టెన్ అనేది ట్వంటీ కన్నా చిన్నది కాకపోతే అప్పుడు ఏం చేయాలి అనేది మనం ఇక్కడ రాయొచ్చు ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇందులో ఎస్ అని ప్రింట్ చేస్తా ఓకేనా టెన్ అనేది ట్వంటీ కన్నా చిన్నది కాబట్టి ఎస్ అని ప్రింట్ చేస్తున్నా ఒకవేళ లేదనుకోండి నో అని ప్రింట్ చేస్తా ఓకే సో జస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం మనం సో ఇప్పుడు చూడండి టెన్ అనేది ట్వంటీ కన్నా చిన్నది సో ఎస్ అనేది ప్రింట్ అయింది మనకు అవునా సో ఇక్కడ థర్టీ అని ఇచ్చాను అనుకోండి థర్టీ అనేది ట్వంటీ కన్నా చిన్నదా కాదు కదా సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకేమొచ్చింది నో అనేది వచ్చింది అవునా సో కండిషన్స్ అనేవి మనకి ఇలా వర్క్ అవుతాయి ఓన్లీ మనం ఇది ఒకటే రాసాం అనుకోండి ఇది ఏదైతే ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను ఇది ఒకటే రాస్తే దాన్ని ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటాం సో ఇలా మొత్తం రాస్తే ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటాం సో ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇదే కంప్లీట్ ఇఫ్ కండిషన్ని ఇఫ్ లోపల పెడుతున్నాను ఓకేనా సో ఇలా ఉంటే నెస్ట్ ఇఫ్ అంటాం అంటే ఇఫ్ లోపల ఇఫ్ ఉంది కదా సో వీటిని నెక్స్టెడ్ ఇఫ్ అంటాం ఓకే సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ అండి సో ఇదే కాకుండా మనకు ఇక్కడ ఎల్స్ ఇఫ్ అనేది కూడా ఒకటి ఉంటుంది ఒకవేళ ఎల్స్లో కూడా మళ్ళీ మనం ఏదైనా కండిషన్ చెక్ చేయాలనుకుంటే ఎల్స్ ఇఫ్ పెట్టుకోవచ్చు ఓకేనా సో ట్వంటీ ఈక్వల్ టక్వల్ థర్టీ అని పెట్టాను సో ఇప్పుడు ఒకవేళ ఈ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చి ఇంకో కండిషన్ చెక్ చేస్తుంది ఇంతకుముందు ఈ ఎల్స్ ఇఫ్ లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఎల్స్లోకి వచ్చి డైరెక్ట్ ప్రింట్ చేస్తుంది కానీ ఇలా ఇఫ్ ఉందనుకోండి ఎల్స్లో అప్పుడు మళ్ళీ ఈ కండిషన్ కూడా చెక్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి స్విచ్ కండిషన్ స్విచ్లో వచ్చేసి మనకు ఇలా ఉండదండి ఇఫ్ ఎల్స్ అనేది ఉండదు స్విచ్లో కేసెస్ ఉంటాయి సో స్విచ్ ఈ స్విచ్ లోపల మనకు కావాల్సిన కండిషన్ పెట్టుకోవాలి ఓకేనా సో ఆ తర్వాత కింద కేసెస్ ఉంటాయి మనకు ఓకే సో ఇలా కేస్ అని మనం ఇక్కడ రాయాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనం బేసిక్గా కండిషన్స్ అయి చెక్ చేస్తాం బట్ కొంచెం డిఫరెంట్గా వాడతాం మనం స్విచ్ కేస్ అనేది ఇలా నార్మల్ థర్టీ ట్వంటీ ఇలాంటి కండిషన్స్కి వాడడం ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ వాల్యూని పంపిస్తున్నాను ఓకే లేదా ఒక ఇంటీజర్ వాల్యూని పంపిస్తున్నాను ఇంట్ ఐ ఈక్వల్ టు టెన్ కదా సో ఈ ఐ దాన్ని ఇందులో పెట్టాను ఓకేనా సో ఒకవేళ ఐ వ్యాల్యూ అనేది టెన్ అయితే మనం ఏం చేయాలి అనేది ఇక్కడ రాస్తాం ఓకే సో ఇక్కడ ఈ కేసు లోపల సో నెక్స్ట్ ఇంకో కేసు ఐ అనేది ట్వంటీ అయితే ఏం చేయాలి అనేది ఇక్కడ ఈ కేసులో రాసుకోవచ్చు మనం ఈ కేస్ కింద ఉన్న కోడ్ అంతా దీనికి ఎగ్జిక్యూట్ అవుతుందనమాట సో దీని తర్వాత మనం బ్రేక్ అనేది ఇవ్వాలి లేకపోతే నెక్స్ట్ దానికి కూడా వెళ్ళిపోతుంది ఓకే సో ఇప్పుడు ఈ ఐ వ్యాల్యూ అనేది ఇక్కడ టెన్ కాబట్టి ఈ టెన్ లోపల ఉన్న కోడ్ మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యి ఈ ఈ స్విచ్ కండిషన్ అనేది బ్రేక్ అవుతుంది ఓకేనా సో ఇలా మనం స్విచ్ కండిషన్ను వాడుకుంటాం నెక్స్ట్ మనకు లూప్స్ ఉన్నాయండి ఫర్ లూప్ ఫర్ ఈచ్ లూప్ అనేసి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి నుంచి పద్దా నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అప్పుడు ఏం చేయొచ్చు నేను ప్రతిసారి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అయ్యాను వన్ టూ త్రీ అలా ఇవ్వలేను కదా సో అందుకు నేను ఒక లూప్ వాడుకుంటాను సో ఆ లూపు ఇలా రాయొచ్చు అనమాట మనం ఓకే సో ఇక్కడ ఎన్నిసార్లు రన్ అవ్వాలి లూప్ అనేది ఇస్తాను సో నేను టెన్ టైమ్స్ రన్ చేయాలనుకుంటున్నా లూపు ఓకే సో దీని లోపల నేను వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఏంటి ఈ జైన్ ప్రింట్ చేస్తా సో ఫస్ట్ ఒకసారి జీరో వస్తుంది తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది వాల్యూ నెక్స్ట్ వన్ వస్తుంది నెక్స్ట్ టూ వస్తుంది అట్లా టెన్ కన్నా ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఈ ఈ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది ఓకేనా సో నేను ఒకవేళ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇది కామెంట్ చేస్తాను ఓకే సో మీరు ఎక్లిప్స్లో ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే అంటే ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండాలంటే దాన్ని కామెంట్ చేయాలి ఇక్కడ కామెంట్ చేయడానికి ఆ కోడ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సెవెన్ ప్రెస్ చేయండి ఓకే సో మీకు ఇలా డబల్ స్లాష్ అనేది వస్తుంది కదా ప్రతి లైన్కి సో అలా వచ్చినప్పుడు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇక్కడ చూడండి జీరో నుంచి నైన్ వరకు ప్రింట్ అయింది రైట్ టెన్ ప్రింట్ అవ్వలేదు ఎందుకు ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది కదా టెన్ వచ్చినప్పుడు టెన్ అనేది టెన్ కన్నా చిన్నదా కాదు కదా సో అప్పుడు ఈ లూప్ అనేది టర్నేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు ఓకేనా సో ఇవి వచ్చేసి కండిషనల్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనమాట ఓకేనా సో ఇవి మినిమమ్ బేసిక్ థింగ్స్ అండి సో ఇవన్నీ మీరు ఫస్ట్ నేర్చుకోవాలి ఓకే సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమని నేను ఎప్పుడైనా చెప్తే మీకు మీరు క్లాస్ నేము అలాగే ఇలా ఇక్కడ ఏదైతే సింథాక్స్ చూపించానో సో ఫస్ట్ క్లాస్ నేము ఆ తర్వాత ఒక వేరియబుల్ నేమ్ లేదా ఆబ్జెక్ట్ నేమ్ అంటాం దీన్నే ఓకే ఆ తర్వాత న్యూ కీవర్డ్ అండ్ కన్స్ట్రక్టర్ సో మీకు ఏ కన్స్ట్రక్టర్ ఉంది క్లాస్లో అనేది మీకు తెలియకపోతే క్లాస్ నేమ్ ఇచ్చేసి ఇలా బ్రాకెట్స్ ఇవ్వండి బై గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది తీసుకుంటుంది ఓకేనా లేదు స్పెసిఫిక్ కన్స్ట్రక్టర్ అనేది మనం తీసుకోవాలి అన్నప్పుడు నేను చెప్తాను ఏ కన్స్ట్రక్టర్ తీసుకోవాలి వాటికి ఏం పాస్ చేయాలి అనేది నేను చెప్తాను ఓకే సో ఏదైనా ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమని చెప్తే మీరు ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఒకవేళ ఒక మెథడ్ క్రియేట్ చేయండి అని చెప్తే ఇలా ఒక మెథడ్ క్రియేట్ చేయాలి ఈ మెథడ్ని కాల్ చేయండి ఈ మెథడ్లో అని చెప్తే ఎలా కాల్ చేస్తారు ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ మీద మీరు మెథడ్ క్రియేట్ చేయాలి అవునా ఇందాక మనం చేసాం కదా బీ డాట్ యాడ్ అన్నాం కదా సో అలా మనం ఆబ్జెక్ట్ ఈ మెథడ్ని క్రియేట్ కాల్ చేయాలి ఓకే సో ఇక్కడ మనం ఈ క్లాస్ లోపలే కాల్ చేసాం యాక్చువల్గా ఇంకో క్లాస్ లోపల కూడా కాల్ చేయొచ్చు ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వేరే క్లాస్ నుంచి కూడా మనం ఈ మెథడ్ని కాల్ చేయొచ్చు ఓకే సో అదన్నమాట ఇంకేముంటాయండి జావా బేసిక్స్లో ఇవే అండి ఓకే ఇంకొకటి చూపిస్తాను నేను సో జార్ అంటే మనకి ఏంటంటే మనం ఏదైనా ఒక లైబ్రరీ అంటే జార్ అన్నాం కదా ఈ లైబ్రరీ అంటే ఏంటి జార్ అవును సో ఈ జార్ అంటే ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఆర్కే లో అంటే ఒక ఒక స్పెషల్ ఫార్మాట్ ఉంటుందండి అదే జార్ అంట మనం జావా ఆర్కే ఫార్మాట్ ఓకేనా మనకి నార్మల్ నార్మల్గా ఎవరికైనా ఫైల్స్ పంపించాలంటే ఎక్కువ ప్లేస్ అనుకోండి ఆ ఫైల్స్లో అంటే ఇప్పుడు ఒకవేళ టూ ఎంబీ ఉన్న ఫైల్ ఉంది దాన్ని నేను తగ్గించాలనుకో ఏం చేస్తాను దాన్ని జిప్ చేస్తాను కదా జిప్ చేసి ఆ జిప్ ఫైల్ని పంపిస్తాను ఎవరికైనా సో అదే విధంగా ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా మనం జావా ఆర్కే ఫార్మాట్లోకి మారుస్తాం జార్ అంటాం దాన్ని ఓకేనా సో జావా ఆర్కే ఫార్మాట్లోకి మార్చిన తర్వాత దాన్ని మనం ఎవరికైనా ఇస్తాము ఇలా ప్రాజెక్ట్ మొత్తాన్ని ఇలా నార్మల్ ప్రాజెక్ట్ని మనం ఇవ్వలేము ఎందుకంటే సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ చూస్తే మనకు ఇది ప్రాజెక్ట్ అనమాట జావా సెలెనియం జావా తెలుగు సో దీని లోపల చూడండి మీరు మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇలా డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి ఫైల్స్ ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయి కదా సో ఇలా పంపించడం కంటే మనం ఏం చేస్తాం బేసిక్గా అయితే నార్మల్ వేరే ఫైల్స్ అయితే ఏం చేస్తాం ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి దాన్ని జిప్ చేస్తాం అవునా సో ఇక్కడ యాడ్ టు ఆర్కే ఇచ్చేస్తాము అవునా ఇదేం చేస్తుంది మనకు ఒక సింగిల్ ఫైల్ తయారు చేస్తుంది సో ఇలా మనకు ఒక సింగిల్ ఫైల్ తయారవుతుంది రైట్ సో అదే విధంగా మీకు జార్ ఫైల్ అంటే కూడా ఒక సింగిల్ ఫైల్ ఓన్లీ ఓకే కాకపోతే అదేంటంటే జావా ఫార్మాట్ అన్నట్టు జావా ఆర్కే ఫైల్ అనమాట సో ఆ జార్ ఫైల్ని మీరు ఎప్పుడైనా ఓపెన్ చేస్తే దాంట్లో క్లాసెస్ మెథడ్సే ఉంటాయి ఓకేనా జావా ఫైల్లో జార్ ఫైల్లో మనకు బేసిక్గా క్లాసెస్ ఉంటాయి ఆ క్లాసెస్లో ఏముంటాయి వేరియబుల్స్ ఉంటాయి మెథడ్స్ ఉంటాయి సో జార్ అంటే ఏదో కొత్తదని మీరు ఫీల్ అవ్వకూడదు ఓకేనా జార్ అంటే చాలా సింపుల్ ఇదే ఏదైతే మనకు ఉందో ప్రాజెక్టు అదే ప్రాజెక్ట్ని ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మనం అలా ఇస్తాం సో ఇప్పుడు సెలెనియం వాళ్ళు కూడా మనకు ఏదైనా ఫైల్ ఇవ్వాలి అనుకుంటే అంటే సెలినియంని మనం యూస్ చేసుకోవాలి కదా సో సెలేనియంని వాళ్ళు ఏం చేస్తారు ఒక ప్రాజెక్ట్ రూపంలో మనకి ఇవ్వరు ఒక జార్ రూపంలో ఇస్తారు మనకు ఓకేనా సో అప్పుడు మనం ఆ జార్ని మనం దాంట్లో యాడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే సో ఎలా చేయాలంటే నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నాకు జావా ఫర్ ఆబ్జల్యూట్ బిగినర్స్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది ఓకే సో ఈ ప్రాజెక్ట్ని నేను జార్గా మారుస్తాను సో దీని లోపల నాకు కొన్ని క్లాసెస్ ఉన్నాయి చూడండి డేటా టైప్స్ అని ఆపరేటర్స్ అని ఇది ఉంది కదా క్లాసెస్ సో ఇదేదో ఒక క్లాస్ని నేను వాడుకోవాలనుకుంటున్నాను ఓకే లేదా ఇప్పుడు ఈ సెలెనియం జావాని నేను దీంట్లో వాడుకోవాలనుకుంటున్నాను ఓకే ఈ సెలెనియం జావాని నేను ఇప్పుడు జార్ చేస్తాను ఎలా చేయాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ జావా లోపల జార్ అనేది ఉంది కదా ఈ జార్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇచ్చాను సో ప్రజెంట్గా దాంట్లో ఏ ఫైల్స్ని మీరు జార్ చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఒక జిప్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఏ ఫైల్స్ని మనం జిప్ చేయాలనుకుంటున్నాం అనేది ముందే స్పెసిఫై చేసుకుంటాం కదా అవన్నిటిని ఒక ఫోల్డర్లో పెట్టి అప్పుడే జిప్ చేస్తాం సేమ్ వేలో ఇది కూడా ఓకే సో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని చేయాలనుకుంటున్నాను నేను ఏం డిఫాల్ట్గా ఎలా ఉందో అలాగే సో ఆ తర్వాత సో ఆ జార్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలి నేను ఎక్స్పోర్ట్ లొకేషన్ ఎక్కడ సో అది వచ్చేసి నేను డెస్క్ టాప్ ఇస్తానండి ఓకేనా చూడడానికి ఈజీగా ఉంటుంది కదా మనకు సో ఈ డెస్క్ టాప్ మీద నేను దాని పే పేరు ఏమి సేమ్ ప్రాజెక్ట్ పేరు ఏది ఉందో అదే ఇస్తాను సెలెనియం జావా తెలుగు సో ఆ తర్వాత సేమ్ అని క్లిక్ చేశా సో ఇక్కడ ఫినిష్ అని క్లిక్ చేస్తాను ఓకే సో మనకి ఏదో వార్నింగ్స్ ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు సో మనకి ఇక్కడ చూడండి సో ఇది జార్ ఫైల్ సో దీనికి ఎక్స్టెన్షన్ వచ్చేసి కూడా మనకు డాట్ జార్ అని ఉంటుంది సో ఎక్స్టెన్షన్ ఎలా చూడాలి మనం ప్రాజెక్ట్ ఈ ఫైల్కి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్తే మనకి ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది అనా ఇక్కడ డాట్ జార్ ఉంది కదా సో ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా మనం జావా క్లాస్ ఫైల్స్ ఉన్నాయి దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయచ్చు అండి ఓకేనా సో మీకు ఏదైనా జార్ ఉంటే దీన్ని ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ని మాడిఫై చేయొచ్చు ఓకేనా దీన్ని ఎక్స్టెన్షన్ని మనం డాట్ జిప్ చేస్తే ఆ తర్వాత జిప్ ఓపెన్ చేస్తే మనకు దాంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి ఓకే సో గా నేను ఈ ఫైల్ని ని దీన్ని ఈ జార్ని తీసుకొని ఇప్పుడు ఈ క్లాస్లో ఈ బేసిక్ అనే క్లాస్లో ఈ యాడ్ అనే మెథడ్ ఉంది కదా దీన్ని ఈ జావా ఫర్ ఆబ్జల్యూట్ అనే దాంట్లో నుంచి మనం కాల్ చేయాలనుకుంటున్నాం సో ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం ఊరికే ఓకే సో మనం టెస్ట్ అని చెప్తా క్లాస్ పేరు దాంట్లో నాకు ఒక మెయిన్ మెథడ్ కావాలి ఓకేనా ఇది బేసిక్ కదా ఈ బేసిక్ దానికి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి సో ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను బేసిక్ అనేది నాకు క్లాసే రావట్లేదు కదా బేసిక్ మీద వేరే వేరే చాలా వస్తున్నాయి జావా డిఫాల్ట్ క్లాసెస్ కానీ బేసిక్ అనే క్లాస్ రావట్లేదు ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దేన్ని కూడా నేను దీంట్లో యాడ్ చేయలేదు అందుకోసమే రావట్లేదు సో ఏం చేయాలంటే నేను ఇప్పుడు అక్కడ జార్ ఫైల్ కాపీ చేశాను కదా దాన్ని ఇక్కడ పే పేస్ట్ చేస్తాను సో దీంట్లోకి వచ్చింది కదా దీన్ని ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్ అని చెప్పేసి యాడ్ టు బిల్డ్ పాత్ అంట అంటే ఈ జార్ ఫైల్లో ఉన్నవన్నిటిని కూడా ఈ ప్రాజెక్ట్లో వాడుకోమని చెప్తున్నాను నేను ఓకేనా సో ఇప్పుడు మీరు బేసిక్ అని ఇస్తే చూడండి బేసిక్ అనేది కామ్ డాట్ నుంచి వస్తుంది ఇక్కడ మనం అదే కదా క్రియేట్ చేసింది కామ్ డాట్ ఎగ్జాంపుల్లో బేసిక్ క్రియేట్ చేసాం సో బేసిక్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి బి న్యూ బేసిక్ అవునా ఇప్పుడు బి డాట్ పెడితే మనకి యాడ్ మెథడ్ చూపిస్తుంది చూపిస్తుందా లేదా సో ఇలా అన్నమాట సో అది జార్ జార్ అంటే మనకి ఏదో పెద్ద ఇది కాదండి ఓకే చాలా సింపుల్ జార్ అనేది ఒక ప్రాజెక్ట్ యొక్క ఆర్కే ఫార్మాట్ అంటే జిప్ ఫార్మాట్ అనమాట ఓకే జిప్ అనేది ఒక ఎక్స్టెన్షన్ అందుకే మనం దాన్ని జిప్ ఫైల్ అంటాం సో అదేవిధంగా జార్ అనేది కూడా ఒక ఎక్స్టెన్షను అందుకే మనం దీన్ని జార్ ఫైల్ అంటాం ఓకేనా సో అది ఒక ఆర్కే ఫార్మాట్ అనమాట సో మనకు సెలీనియం కూడా ఒక జార్ ఫార్మాట్లోనే మనకు డౌన్లోడ్ చేసుకుంటాం ఓకేనా సో దాంట్లోపల ఉన్న క్లాసెస్ని మనం మెథడ్స్ని వాడుకుంటాం కదా సో అది ఎలా వాడుకోవాలన్నది ఇప్పుడు చూపించాను కదా ఓకే సెలెన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా ఇలాగే మనం దాన్ని బిల్డ్ పాత్కి యాడ్ చేసుకుంటే దాని లోపల ఉన్న క్లాసెస్ని మెథడ్స్ని మనం ఇలాగే యాక్సెస్ చేయొచ్చు ఓకే సో ఇవి జావా బేసిక్స్ అనమాట అండి ఇంకా మీకు దీంట్లో ఏమైనా బేసిక్స్ ఏదైనా వేరే ఇంపార్టెంట్ బేసిక్స్ నేను కవర్ చేయాలి లేదా వాటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా ఈ ప్లేలిస్ట్ ఏదైతే నేను ఇచ్చానో ఈ ప్లేలిస్ట్లో చూడొచ్చు మీరు మీకు ఆ టాపిక్ ఆ ప్లేలిస్ట్లో మాక్సిమం కవర్ అయ్యి ఉండొచ్చు ఓకేనా సో ఇక్కడ ఇచ్చాను కదా జావా ఫర్ అబ్జల్యూట్ అనే అనేసి ప్లేలిస్టు దాంట్లో మీకు ఆ టాపిక్ అనేది ఉండొచ్చు ఓకే ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది వీడియో ఓకేనా కానీ మీకు ఈ వీడియోలో ఏంటంటే అప్ అయ్యాయి కదా కాన్సెప్ట్స్ అనేది వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి క్లాసెస్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా కాల్ చేయాలి ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఇవన్నీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అందుకోసమే నేను ఈ వీడియో క్రియేట్ చేశాను ఓకేనా సో నెక్స్ట్ మనకు చాలా ఈజీ అవుతుంది నేను ఎప్పుడైతే శరీరం మామూలు నార్మల్ క్లాసెస్ చెప్తాను అప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ కానీ మీకు అంటే ఓకే ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి మీకు స్ట్రైక్ అవుతుంది ఓకే సో అందుకోసమే ఈ వీడియో అనమాట సో ఈ వీడియో ఇంతే అండి ఇంకా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఫీడ్బ్యాక్ కూడా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి మీకు నచ్చిన నచ్చకపోయినా సరే డిస్లైక్ చేయడానికన్నా ముందు కామెంట్లో తెలియచేయండి సో దానివల్ల నేను ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ వీడియోస్లో ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను ఓకేనా మీరు డిస్లైక్ చేస్తే నాకు తెలియదు కదా మీరు ఎందుకోసం డిస్లైక్ చేస్తున్నారు అనేది సో డిస్లైక్ చేసే ముందు దాన్ని కామెంట్లో తెలియజేయండి మీకు ఒకవేళ నిజంగా నచ్చకపోతే ఏం నచ్చలేదు అనేది చెప్పండి అప్పుడు నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంప్రూవ్ చేసుకుంటాను సో అలాగే మీరు ఈ కోర్స్ని కూడా మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి ఓకేనా సో ఈ వీడియోకి ఇంకా అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్